వాళ్ళని తెలంగాణలో విలీనం చేయాలి, పోలవరం ఎత్తి పెంచడం వల్ల భద్రాచలం ములిగిపోయిందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పోలవరం ఎత్తి పెంచడం వల్ల అంటే ఎప్పుడు పెంచారు ఎత్తు? ఒరిజినల్ డిజైనే కదా పోలవరంది. ఆ తర్వాత ఏమైనా సిడబ్ల్యూ ఇస్తారు పర్మిషన్ లేకుండా ఏమైనా చేశారా? చేయలేదు కదా. అంతా ఆ ప్రకారమే జరుగుతుంది కదా. విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు దాంట్లో ప్రకారం జరుగుతుంది. ఒక పని దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతున్నవే. 100 సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు. వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రాకు కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర కలిపిమ్మని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుంది, తీసిమ్మనండి, తప్పులేదు. మళ్ళీ రాష్ట్ర విభజన మానేసి రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం ఉంచమనండి, అభ్యంతరం లేదు. అవన్నీ కూడా చిన్న అవివేకం మాటలు, పిచ్చి పిచ్చి మాటలు అలా కాదు. సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి, ఏ రకమైన సబ్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు అక్కడైనా ప్రజలు, ఎక్కడైనా ప్రజలే, అక్కడైనా సమస్య ఎక్కడైనా సమస్య. ఆ సమస్య లేకుండా ఏ రకంగా చూసుకోవాలనేది ఎవరైనా మాట్లాడిన వ్యక్తులు మాట్లాడినప్పుడు బాధ్యతగా మాట్లాడుతుండాలి. అంతేగాని ఇవి ముంపు అయిపోయింది, ఇది దానికి కారణాలు ఇవే అని అదిగో అవుతుంది, అది కరెక్ట్ కాదు. ఓకే, చాలా మంచి మంచి మాట, అది మంచి మాట. దానికి పూర్తిగా స్వాగతిస్తాము. బాధ్యతగల ప్రభుత్వంగా అది నేనైనా మా ముఖ్యమంత్రి గారైనా ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా దాన్ని స్వాగతం. ఎందుకంటే మనమేమి కాదు కదా, ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ తప్ప అంతేగాని రెచ్చగొట్టే మాటలు, ఈ రకమైన ఏసీ మాటలు అవి ఉండడం అనేది అది చాలా తప్పు. అది భద్రాచలం పక్కన ఉన్నటువంటి 5 గ్రామాలని ఏపీ ప్రభుత్వం మొన్న పట్టించుకోలేదు వరదల్లోనే, వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయారని చెప్పాడు పువ్వాడ అజయ్. ఎవరు పువ్వాడ అజయ్? అతని సంగతి అతను చూసుకోమనండి. ఈ రాష్ట్రంలో విలీనమైన గ్రామాలని వాళ్ళ బాధ్యత పూర్తిగా మాది, అక్కడ ఉన్న ప్రజల బాధ్యత మాది, మేము పట్టించుకునే బాధ్యత మాది. ఆయన వచ్చి అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ ప్రజలు ఏ విధంగా పేపర్లో వస్తున్నాయో, ఏ విధంగా స్టేట్మెంట్లు వస్తున్నాయో ఆయన దాన్ని చూసుకోమనండి. వీటి సంగతి దయచేసి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని, పక్క ఉన్న ప్రజల్ని దాని గురించి కామెంట్ చేయడం అనేది ఒక బాధ్యత గల వ్యక్తులుగా తగదది. వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోమనండి. ఆ ప్రజలు మా ప్రజలు, మేము చూసుకుంటాం. మా కుటుంబంలో మేము మా ప్రజలు మేము చూసుకున్నాం. మాకు తెలియదు అంశం వెళ్తారు సంగతి, మాకు తెలియదా? మాకు ఎవరో చెప్పాలా, వెళ్ళి చూమెట్టాలా? మాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. మేము ఈ ప్రభుత్వం బాధిక ప్రభుత్వం ఈ వరదలో వచ్చిన వరదల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా విజయవంతంగా మరి నెరవేర్చాం, అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఆ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. మోస్ట్ వెల్కమ్, తీసుకురమ్మనండి. సైమిల్టేనియస్గా అదే డిమాండ్ని రాష్ట్ర విభజన మళ్ళీ రాష్ట్రాన్ని కలిపేయాలని డిమాండ్ కూడా మేము కూడా తీసుకొస్తాం. తీసుకురమ్మండి, దాన్ని తప్పేముంది అని అది మరి అంతే. అదేదనేది తీసుకొచ్చిన తర్వాత చెప్తాం. అలా తీసుకొస్తే అప్పుడు ఏం చేయాలనేది కూడా మేము చెప్తాం. అప్పుడు మా డిమాండ్ ఏంటో మేము కూడా చెప్తాం. కాదండి, పోలవరం ఎత్తి పెంచడం వల్ల అంటే ఎప్పుడు పెంచారు ఎత్తు? ఒరిజినల్ డిజైనే కదా పోలవరంది. ఆ తర్వాత ఏమైనా సిడబ్ల్యూ ఇస్తారు పర్మిషన్ లేకుండా ఏమైనా చేశారా? చేయలేదు కదా. అంతా ఆ ప్రకారమే జరుగుతుంది కదా. విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు దాంట్లో ప్రకారం జరుగుతుంది. ఒక పని దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతున్నవే. 100 సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు. వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రాకు కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర కలిపిమ్మని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుంది, తీసిమ్మనండి, తప్పులేదు. మళ్ళీ రాష్ట్ర విభజన మానేసి రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం ఉంచమనండి, అభ్యంతరం లేదు. అవన్నీ కూడా చిన్న అవివేకం మాటలు, పిచ్చి పిచ్చి మాటలు అలా కాదు. సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి,
ఏ రకమైన సబ్ తీసుకుంటే బాగుంటది ఎందుకంటే ప్రజలు అక్కడనే ప్రజలు ఎక్కడనే ప్రజలే అక్కడనే సమస్య ఎక్కడనే సమస్య ఆ సమస్య లేకుండా ఏ రకంగా చూసుకోవాలనేది ఎవరైనా మాట్లాడిన వ్యక్తులు మాట్లాడినప్పుడు బాధ్యతగా మాట్లాడుతుండాలి అంతేగాని ఇవే ముంపు అయిపోయింది ఇది దాని కారణాలు ఇవే అంటే అదిగో అవుతుంది అది కరెక్ట్ కాదు ఓకే మంచి మంచి మాట అది మంచి మాట దానికి పూర్తిగా స్వాగతిస్తాము బాధ్యతల ప్రభుత్వంగా అది నా నేనైనా మా ముఖ్యమంత్రి గారైనా ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా దాన్ని స్వాగతం ఎందుకంటే మనమేమి కాదు కదా ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ తప్ప అంతేగాని రెచ్చగొట్టే మాటలు ఈ రకమైన ఎసిరి మాటలు అవి ఉండడం అనేది అది చాలా తప్పది భద్రాచలం పక్కన ఉన్నటువంటి 5 గ్రామాలను ఏపీ ప్రభుత్వం మొన్న పట్టించుకోలేదు వరదల్లోనే వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయారని చెప్పాడు పువ్వాడ అజయ్ ఎవరు పువ్వాడ అజయ్ అతను సంగతి చూసుకోమనండి ఈ రాష్ట్రంలో విలీనమైన గ్రామాలని వాళ్ళ బాధ్యత పూర్తిగా మాది అక్కడ ఉన్న ప్రజల బాధ్యత మాది మేము పట్టించుకునే బాధ్యత మాది ఆయన వచ్చి అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ ప్రజలు ఏ విధంగా పేపర్లు వస్తున్నాయో ఏ విధంగా స్టేట్మెంట్లు వస్తున్నాయో ఆయన్ని దాన్ని చూసుకోమనండి వీటి సంగతి దయచేసి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని పక్క ఉన్న ప్రజల్ని దాని గురించి కామెంట్ చేయడం అనేది ఒక బాధ్యత గల వ్యక్తులుగా తగదది వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోమనండి ఆ ప్రజలు మా ప్రజలు మేము చూసుకుంటాం మా కుటుంబంలో మేము మా ప్రజలు మేము చూసుకున్నాం మాకు తెలియదు సభ్యులు సంగతి మాకు తెలియదా మాకు ఎవరో చెప్పాలా వెళ్ళి చూమట్టాలా మాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా మేము ఈ ప్రభుత్వం బాధిక ప్రభుత్వం ఈ వరదలో వచ్చిన వరదల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా విజయవంతంగా మరి నెరవేర్చాం అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఆ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం మోస్ట్ వెల్కమ్ తీసుకోమండి సైమిల్టేనియస్గా అదే డిమాండ్ని రాష్ట్ర విభజన మళ్ళీ రాష్ట్రాన్ని కలిపేయాలని డిమాండ్ కూడా మేము కూడా తీసుకొస్తాం తీసుకురామండి దాన్ని తప్పేముంది అది మరి అంతే అదేదనేది తీసుకొచ్చిన తర్వాత చెప్తాం అలా తీసుకొస్తే అప్పుడు ఏం చేయాలనేది కూడా మేము చెప్తాం అప్పుడు మా డిమాండ్ ఏంటో మేము కూడా చెప్తాం